బిగ్హాట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ హొత్తి వ్యవసాయానికి సంబంధించిన వీడియోలని తప్పక చూడండి. రైతు సోదరులు, రబీలో సాగు చేసే ముఖ్యమైన పంటలైన అది వేరుశనగ కానివ్వండి, అదే రకంగా కొన్ని రకాలుగా ముఖ్యమైన కాయగూర పంటలు మనం పండించడం జరుగుతుంది. ఈ రబీ పంటల్లో ఒక ప్రధాన సమస్యగా మనం పొగాకు లద్దె పురుగు ఉధృతి అన్నది మనం గమనిస్తూ ఉంటాము. ఈ పొగాకు లద్దె పురుగు మనం ఆకులు తినేయటం ద్వారా, అదే రకంగా వివిధ రకాల మన పంటలో నష్టం కలగజేయటం ద్వారా చాలా ఎక్కువ పరిమాణంలో నష్టం కలగజేసి, తద్వారా మన ఏదైతే ఉన్నదో ఉత్పత్తుల నాణ్యత కూడా తగ్గటం జరుగుతుంది. కాబట్టి పొగాకు లద్దె పురుగు నియంత్రణ అన్నది ఒక ముఖ్యమైన అంశంగా రబీ పంటకు సంబంధించి రైతు సోదరులు పాటించవలసిన జాగ్రత్తగా మనం చెప్పుకోవచ్చు. ఈ పొగాకు లద్దె పురుగు మన ఉధృతిని తగ్గించాలి అనుకున్నప్పుడు, ఈ రసాయనిక పురుగు మందుల వాడకం ద్వారా అనుకున్నంత ఆశించినంత ఫలితాలు లేకపోవటం వలన ప్రత్యామ్నాయ పద్ధతులుగా, జీవ నియంత్రణ పద్ధతులు కానీ, అదే రకంగా మన వాతావరణ పరంగా మనం చూసుకున్నట్లయితే కాలుష్యాన్ని తగ్గిస్తూ పురుగు ఉధృతిని గణనీయంగా తగ్గించడానికి ఏమన్నా మార్గాలు ఉన్నాయా అని చూసుకున్నప్పుడు, అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతిని తగ్గించడానికి బీటీ జీవరసాయనం ఏదైతే ఉన్నదో దాన్ని సమర్థవంతంగా మనం వాడుకోవచ్చు. ఇక ఈ బీటీ జీవరసాయనం పరంగా మనం చూసుకున్నట్లయితే మార్కెట్లో పొడి రూపంలో, అదే రకంగా ద్రవ రూపంలో ఇది లభ్యమవటం జరుగుతున్నది. పొడి రూపంలో లభ్యమైనట్లయితే 2 గ్రాములు ప్రతి లీటర్ నీటికి, ద్రవ రూపంలో లభ్యమైనట్టయితే 2 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలుపుకుని, మొక్క పూర్తిగా తడిచేట్లు గనక మనం 2 సార్లు 10 రోజుల వ్యవధి పెట్టుకుని గనక పిచికారీ చేసుకున్నట్లయితే వీలైనంత వరకు పొగాకు లద్దె పురుగు ఉధృతిని మనం రసాయనిక పురుగు మందులకు ప్రత్యామ్నాయంగా ఈ బీటీ జీవరసాయనాన్ని వాడుకుంటూ తగ్గించుకోవచ్చు. ఇక రెండవది మనం ముఖ్యంగా చూసుకున్నప్పుడు, ఈ బీటీ జీవరసాయనాన్ని వాడుకోవాలనుకున్న, అదే రకంగా వివిధ నివారణ చర్యలు తీసుకోవాలి అనుకున్నప్పుడు, మన పొగాకు లద్దె పురుగు ఉధృతి మన ఉద్దేశించబడిన పంటలో ఏ సమయంలో ఎక్కువగా ఉంటుంది అని ముందు నిర్ధారించుకోవటం అన్నది ఒక ముఖ్యమైన సూచనగా మనం రైతు సోదరులకు చెప్పడం జరుగుతున్నది. ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతిని గమనించడానికి నిఘా కార్యక్రమం ద్వారా మనం ఏదైతే లింగాకర్షక బుట్టలు ఉన్నాయో అవి పెట్టుకోవటం ద్వారా చాలా వరకు పొగాకు లద్దె పురుగు ఉధృతిని మనం గమనించి సరైన సమయంలో ఈ బీటీ జీవరసాయనాన్ని వాడుకోవచ్చు. ఇక మార్కెట్ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే పొగాకు లద్దె పురుగు ఉద్దేశించబడిన లింగాకర్షక బుట్టలకు సంబంధించి ఫెరమోన్ ట్రాప్స్ ఏవైతే ఉన్నాయో అవి మార్కెట్లో చాలా తక్కువ ధరల కంటే ట్రాప్ 19 రూపాయల నుంచి 25 రూపాయల వరకు, అదే రకంగా పొగాకు లద్దె పురుగు ఉద్దేశించబడిన ల్యూర్ ఏదైతే ఉన్నదో అది 9 రూపాయల నుంచి 12 రూపాయల లోపల లభ్యమవుతుంది. కాబట్టి ఎకరానికి 4 చొప్పున ఈ లింగాకర్షణకు బుట్టలు పొగాకు లద్దె పురుగు ఉద్దేశించబడిన ల్యూర్తో కనుక పెట్టుకుని సరైన సమయంలో వాటి ఉధృతిని గమనించి మనం ఈ బీటీ జీవరసాయనాన్ని మన రసాయనిక పురుగు మందులకు ఒక దీటైన ప్రత్యామ్నాయంగా వాడుకుంటూ మనం జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పొగాకు లద్దె పురుగు ఉధృతిని తగ్గించవచ్చు. ఇక రెండవది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతి ఎప్పుడైతే కనపడుతున్నదో, రసాయనిక పురుగు మందులు అయినప్పటికీ కూడా, అంటే రసాయనిక పురుగు మందుల వలన జరిగే నష్టాన్ని మనం కలగజేయకుండా ఈ విషపు ఎర్రలను కూడా సమర్థవంతంగా సరైన సమయంలో కనుక మనం వాడుకుంటూ చేసుకున్నట్లయితే ఏదైతే ఉందో ఈ పొగాకు లద్దె పురుగు ఉధృతిని తగ్గించుకోవచ్చు. ఈ రకంగా సరైన సమయంలో లింగాకర్షణ బుట్టలు, అదే రకంగా బీటీ జీవరసాయనాన్ని కనుక మనం వాడుకుంటూ మనం పొగాకు లద్దె పురుగు కనుక మన ఇది వివిధ పంటలు, అది రబీ పంటలు, ఉదాహరణకి అది మన వేరుశనగ కానివ్వండి, అదే రకంగా చాలా ముఖ్యంగా కాయగూరల పంటల్లో వస్తుంది. కాబట్టి దీని ఉధృతిని తగ్గించుకుంటూ పురుగు మందులు అవశేషాలు లేని మంచి నాణ్యత గల ఉత్పత్తుల్ని రైతు సోదరులు పొంది మార్కెట్లో కూడా మంచి గిట్టుబాటు ధర పొందవచ్చు. వీడియో చూసిన అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోల కొరకు బిగ్ హార్ట్ ఇండియా ఛానల్కి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.